రైతు సతమతం అవుతున్నాడు, రాజకీయ నాయకుల దగ్గర పోతే పదగరు, ఉద్యోగస్తుల దగ్గర పోతే రసమంటారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే మరి ఇవన్నీ లేకుండా వాళ్ళకు మీరు మాత్రం అందిస్తున్నారు. మరి ఈ వ్యత్యాసం అనేది ఒకే ఆంధ్రప్రదేశ్ లోనే రెండు ప్రాంతాల మధ్య వ్యత్యాసం జరుగుతున్నటువంటి ఈ ప్రాంతాల్లో మరి అదే సంక్షేమ విషయానికి వస్తే సార్ వాళ్ళకు కార్యక్రమం వస్తున్నాయి మనకు వస్తుంది. మరి కరువు ప్రాంతం అనేది ఎక్కడ ప్రత్యేకత ఉంది? రాయలసీమ ప్రాంతం ప్రత్యేకంగా హోదా కూడా ఈ యొక్క అవకాశం ఉంది. హోదా ఏమి ప్రత్యేకంగా ఉందనుకుంటే ఏమి ఆ యొక్క విభజన చట్టాలు పెడితే కూడా అందరూ దాని గురించి ఒక్క ఉద్యమం జరగదు. అడపు ఉప్పు గురించి ఈ నాలుగు జిల్లా దాటి ఒక్కడు ఎవడే కానీ మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాలు పెట్టారు, అడపు ఉప్పు పరిశ్రమ ఎందుకు పెట్టారని వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు ఈ పరిశ్రమలో రాయలసీమ ప్రాంతం వాడు కసుమూస వాడు సెక్యూరిటీ సంబంధించిన లాస్ట్ స్టేజ్ సంబంధించిన ఫోర్త్ క్లాస్ అంటున్నారు. కానీ ఈరోజు 150 రెండు లక్షలు 3 లక్షలు 50 లక్షలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర ప్రాంతాల వాళ్ళు మరి వాళ్ళకి తెలుసు ఉద్యోగం కడపూపు పరిశ్రమ వస్తే ఆధిపత్యాల కోరులో భాగంగా ఈరోజు దుర్మార్గమైన చర్య ఏంటంటే ఆ సీఎం గౌరవం కమిషన్లో నాణ్యత లేదని చెప్పి తప్పుడు నివేదికలు పంపించారు గత ప్రభుత్వంలో. మరి తప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు పంపించిన నివేదిక కరెక్ట్ అనుకున్నాం సార్? ఈరోజు ఓబులాపురం కనిజంలో నాణ్యత లేకపోతే ఈరోజు రాజకీయ నాయకులు బంగారు కుర్చీల మీద కూర్చుంటున్నారు, ఒక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి ఒక ప్రభుత్వంలో శాసన చేసి దీనికి ఈరోజు ఎత్తబోతున్నారు అనే ఆలోచన కూడా లేకుండా ప్రజలు ఇంత అమాయకులు. రాయలసీమ వాళ్ళు తెలియకోకుండా ఉందా అనే విషయాలను తెలియకోకుండానే మనం మభ్య పెడుతూ వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థాల కోసం ఈరోజు లాబింగ్ చేసుకుంటూ మన యొక్క రాయలసీమను సైన్య సంపదను సహజ సంపదను నీల సంపదను మొత్తం కూడా ఇతర ప్రాంతాలకు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఆ యొక్క వినపం ఏంటంటే సార్ మనం ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి. రాజకీయాలకు అతీతంగా మనము ఇండిపెండెంట్గా కావాల్సిన కావాలి ఎన్నికల్లో. ఎందుకంటే రాజకీయ ఎలక్షన్ జరిగేటప్పుడు అందరి కోడు కూడా ఎలక్షన్ వైపే ఉంటారు. కాబట్టి మనం ఒక పామ్లెట్ రూపంలో కావచ్చు రాయలసీమ జరుగుతున్నటువంటి అన్యాయాల విషయంలో మనం ప్రజలకు పోయేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గర పోయి రూపాయి కానీ 2 రూపాయలు ఇప్పించుకొని పామ్లెట్ అయ్యే ఖర్చుల విషయంలో మనం ఈ విధంగా అన్యాయం అయిపోతున్నాం. ఈ విధంగా ఈ పార్టీలు కూడా అన్యాయం చేశాయి. ఏ పార్టీ వదలదు సార్, అందరూ ఎవరు ఎలా అన్యాయం చేశారో పామ్లెట్ రూపంలో వేసి ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి సభ ముందుకు వస్తున్నాం సార్. జయ రాయలసీమ. కూడా కనీసం 3 రాజధానులు ఒక నాటకంతో ఈ రోజు కూడా ఏది కూడా న్యాయంగా
న్యాయాధికారులను కూడా ఇక్కడ ఆహ్వానించినప్పటికీ కనీసం కుటుంబంలో మేరకు కనీసం న్యాయం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇది కూడా ఇంతవరకు కూడా కనీసం శంకుస్థాపన చేయలేదు, మాది రాయి కూడా పడలేదంటే మనం ఏ స్థాయిలో మనం ఆహ్వానం చేసుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు రాయలసీమ ప్రాంతంలో అందరి మీద ఉన్నాయి. కాబట్టి మన గత ప్రభుత్వం చూసినాం, ఈ ప్రభుత్వం చూసినాం, ఇక రెండు ప్రభుత్వాలు చూసినాం, ఇప్పుడు మళ్ళీ ఏముందంటే అక్కడ ఉన్న వాళ్ళు ఈ పార్టీలో ఇవ్వడం, ఈ పార్టీ ఉన్న వాళ్ళు ఆ పార్టీలో ఇవ్వడం, ఇది జరుగుతుంది. కానీ ప్రత్యామ్నాయంగా ఆలోచన చేయలేని పరిస్థితులు ఈరోజు రాయలసీమ ప్రజలుగా కావచ్చు, కార్యకర్తలుగా కావచ్చు, ఈరోజు ఎందుకు ఇంత దుస్థితిలో దుర్భర పరిస్థితిలో ఉన్నామో ఆలోచన చేయాల్సిన పరిస్థితి కానీ ఆలోచింప చేయాల్సిన పరిస్థితులు కానీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, మనం అందరం కలిసి కూడా మా ఊళ్ళో రేకెత్తించాల్సిన బాధ్యత మన అందరి మీదుగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ అనేది ఈ పార్టీ పోతే ఆ పార్టీ, ఆ ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా మనం నాశనం చేసి ఉండే నాశనం చేస్తూనే ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే ఒడిసీ మంది ఒక నాలుగు రాయకులు చెప్పాడు ఆ నీళ్ళు మింగాయని, ఎక్కడ పేపర్ మీద చూపిరాడు ఎవరు చూపాడు, అది ఎందుకు రాలేదు అంటే సత్తలు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఆ నీళ్లు అలగేట్ చేసే పరిస్థితుల గురించి దాని ప్రయత్నాలు కానీ ఎవరు చేయడం లేదు. మరి ఎంత అన్యాయం చెప్పండి, మరి ఆ రోజు విభజన చట్టంలో సవరణ చేసేంత వరకు కూడా మండలాలను కలిపేందుకు కూడా ఎంపీలో నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయనని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కుంభగూడెం ఏర్పాటు కావచ్చు 150 TMC గోదావరి నుంచి 150 TMC నాగార్జున సాగర్ తీసుకెళ్తే నాగార్జున సాగర్ లో మిగిలిన నీళ్లను తీసేయడం ద్వారా రాయలసీమ ప్రాంతానికి అదేవిధంగా తెలంగాణ పశ్చిమ ప్రాంతానికి అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమం ఆ రోజు తలపెట్టినటువంటి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉదయం